నమస్కారం ఏషియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కార్మికులు నిరసన నినాదాలతో హోరెత్తిన జాతీయ సార్వత్రిక సమ్మె, కనీస వేతనాల అమలు, క్రమబద్ధీకరణ డిమాండ్లపై గలమెత్తిన సంఘాలు. న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలి. న్యాయవాదులు, ఉద్యోగులకు జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సూచన. జడ్జి ప్రియదర్శిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ ఎస్పీ. రెండవ రోజు కొనసాగిన పంచాయతీల నామినేషన్ల పర్వం. మద్దతుదారులతో తరలివచ్చి నామపత్రాలు అందించిన అభ్యర్థులు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఎల్ఐసి, పోస్టల్, టీఎన్జిఓస్ ఉద్యోగులు ఆయా కార్యాలయాల ఆవరణలో సమ్మె బాటపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన గలమెత్తుతూ ఉద్యోగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు గోవర్ధన్, కార్యదర్శి రమేష్, సభ్యులు గణేష్, నజీర్, శ్రీరామ్, ఫహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాఖ్య సంయుక్త కార్యదర్శి దౌలత్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం వలన నేడు అనేక మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు, నూతన పెన్షన్ విధానానికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీయు ఆదిలాబాద్ బ్రాంచ్ శాఖ తరఫున మేము కూడా ఈ రెండు రోజుల స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మేము ఈరోజు నిరసనలో దిగడం జరుగుతుంది. గత ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ నిరసనలో దిగుతున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎల్ఐసిలో 2 సంవత్సరాలుగా బకాయిలో ఉన్నటువంటి వేతన సవరణని వెంటనే మాకు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డివిజన్ సంఘం నాయకులు సాయి కృపాకర్ రెడ్డి, మహమ్మద్ మునీర్లతో పాటు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్ సెక్రటరీ మహేష్ రెడ్డి మాట్లాడుతూ జీడీఎస్ ఉద్యోగుల కొరకు కమలేష్ చంద్ర కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లోని అన్ని ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని కోరారు. పోస్టల్ సర్వీసులను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ మరియు అవుట్సోర్సింగ్లకు ఇవ్వద్దని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పోస్టల్ జేసీగా ఏర్పడి మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మెలో దిగడం జరిగింది. ఈ సమ్మెలో 155,000 పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా మూతపడ్డాయి. ప్రతి ఉద్యోగి కూడా తన హక్కు కోసం పోరాడుతూ ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, అలాగే తపాలా శాఖను ప్రైవేటీకరణ ఆపాలి, అలాగే
కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించమని జీడీఎస్ ఉద్యోగులను పర్మనెంట్ గా అన్నింటి కూడా భర్తీ చేయమని మేము ఈ సందర్భంగా సమ్మె ఉద్రుతంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓస్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు అశోక్ నేతృత్వంలో సభ్యులు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక నిరసన నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఎలాంటి భరోసా లేని నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఆల్ ఇండియా ఎంప్లాయిస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈ రోజు 8 మరియు రేపు భోజన విరామ సమయంలో ఉద్యోగ వితేరక విధానాలను నిరసిస్తూ టీఎన్జో సంఘం తరపున జేఏసీ తరపున మరి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒక ప్రధానమైన డిమాండ్తో దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఉద్యోగోపాధ్యాయులు అందరూ కార్మికులు అందరూ మరి ధర్నా చేయడం జరిగింది మరి ఈ ధర్నాలో ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలు పెంచాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో మన టీఎన్జో సంఘం ధర్నా కార్యక్రమంలో మరి చేపట్టడం జరుగుతున్నది జాతీయ స్థాయిలో 10 కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు వివిధ ఉద్యోగ కార్మిక అసోసియేషన్ల ఆధ్వర్యంలో చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన లభించింది ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంక్ ఎదుట ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె పాట పట్టారు దీంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంక్ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు నిరసన నినాదాలతో తమ వైఖరిని తెలియజేశారు వీరికి ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఏఐబీఏ వైస్ ప్రెసిడెంట్ బి హరికిషన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు 15 కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు సమ్మె బాట పట్టారని తెలిపారు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను నెరవేర్చాలని కోరారు సమస్యలను పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మె తప్పదని స్పష్టం చేశారు ఈరోజు ఏఐబీఏ మరియు అన్ని ట్రేడ్ యూనియన్స్ల పిలుపు మేరకు భారతదేశం మొత్తంలో సుమారు 15 కోట్ల మంది కార్మికులు 2 రోజుల సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది కారణం ఏమిటంటే అగ్నేష్ ప్రైవేటైజేషన్ యాంటీ వర్కర్ యూనియన్ పాలసీస్ కార్మిక వ్యతిరేక విధానాలు మరియు బ్యాంకుల విలీనకరణ దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకోవడం జరుగుతుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే మేము ఫ్యూచర్లో నిరవాదిక సమ్మెలో పాల్గొనడానికి జరుగుతుందని ఈ నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఏఐటీసీ రాష్ట్ర నాయకులు విలాస్ మాట్లాడుతూ కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మరోవైపు మేక్ ఇన్ ఇండియా నినాదాలతో హైర్ అండ్ ఫైర్ పద్ధతిలో శ్రమజీవులను బానిసలుగా మార్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆక్షేపించారు ముఖ్యంగా ఈరోజు కనీస వేతనాలు 18,000 చెల్లించాలని ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు సీసీ ఆదిలాబాద్ ఉన్నది అది ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని రీఓపెన్ చేయడానికి ఎంత అవసరం లేదు 300 కోట్లు అవసరం లేదు దాన్ని ఈరోజు రీఓపెన్ చేయడం లేదు అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను క్లోజ్ చేసి అందులోనూ ఉన్నటువంటి ఉద్యోగులకు విఆర్ఎస్ విఎస్ఎస్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే అందులో ఉన్నటువంటి వాటాలను కూడా అమ్మకం జరుగుతుంది అంటే ఈ భారతదేశంలో ఏదైతే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కింద ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు అని మనము తీసుకోబడ్డదో అందులో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాటిని మొత్తం ఈ వ్యవస్థ నుండి తీసివేయడానికి ఈ బీజేపీ సర్కారు ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈరోజు రేపు 2 రోజులు దేశవ్యాప్తంగా కార్మికులు కనీసంగా 20 కోట్ల కార్మికులు ఈరోజు 15 కోట్లు కంటే పైనే గతంలోనే
15 కోట్లు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు 20 కోట్ల కొరకు ఈ రోజు కార్మికులు సన్నద్ధమవుతుండు. దేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా ఆటో కార్మికులు గాని మిగతా ప్రైవేట్ వాహనాల కార్మికులు గాని ఆర్టీసీ కార్మికులు గాని అందరూ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కార్మిక చట్టాలను ఏదటే కార్మిక వ్యతిరేక విధానాలుగా తీసుకోవడం రావడం జరుగుతుంది. వాటిని ఆపాలని ఈ రోజు సమ్మె జరుగుతుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల పట్ల ద్వంద్వ వైఖరిని విడనాడాలని కోరుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఎదుట ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను, విలీనాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. బ్యాంకుల విలీనం ద్వారా సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రతి ఒక్క కార్మిక రంగంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఈరోజు రేపు సమ్మె ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఏవైతే వాళ్ళు పాటిస్తున్నారో కార్మిక వ్యతిరేక విధానాలు దాన్ని నిలిపివేయాలి. అదేవిధంగా ఈ ఏదైతే బ్యాంకుల విలీనం చేస్తున్నారో దాన్ని కూడా ఆపేయాలని. ఎందుకంటే వీరు ఏంటంటే బ్యాంకులు ఉద్ధరిస్తున్నామని చెప్పేసి బ్యాంకుల విలీనం చేస్తున్నారు. బ్యాంకుల విలీనం చేసుకుంటూ ఒక దాదాపు 20,000 బ్రాంచ్లు మూసేశారు. మనము కార్మిక ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ ఈరోజు సర్వీస్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు దీన్ని వాళ్ళు అగేనెస్ట్గా బ్రాంచ్లు మూసేసి ఈ కాంపిటీషన్ తగ్గించి సామాన్యుడికి బ్యాంకింగ్ సేవలు అందకుండా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ బ్యాంకుల విలీనీకరణ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపేయాలి. అదేవిధంగా సహకార వ్యవస్థలు రెండంచెల విధానం అమలు చేయాలి. ఎందుకంటే రైతులకు డైరెక్ట్గా సేవ చేసేది మేము. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మూడంచెల విధానం వల్ల రైతులకు అధిక వడ్డీతోని లోన్లు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఈ డీసీబీస్ని తెలంగాణ అపెక్స్ బ్యాంకులో విలీనం చేయాలి. అదేవిధంగా ఈ మెయిన్ ఏంటంటే ఎంప్లాయీస్కి పీఆర్సీ ఎవరెవరో 1,000 కోట్లు బ్యాంకులకు రుణాలు తీసుకొని ఎగవేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా బ్యాంకులకు దాదాపు డైలీ 12 గంటలు కష్టపడి ఈ బ్యాంకుల్ని లాభాల బాట పట్టించుకుంటూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఎంప్లాయీస్కి జీతాలు పెంచమంటే 2% 3% అని ముష్టి వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దయతెల్చి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. మరోవైపు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విలాస్ నేతృత్వంలో ఉద్యోగులు సీసీఐ ఎదుట నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంజీ ప్రియదర్శిని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. మరోవైపు బార్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయమూర్తిని కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎంజీ ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మంగళవారం న్యాయస్థాన ప్రాంగణంలోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్లు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్చం అందజేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులపై, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకునే అంశాలపై చర్చించారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ సభ్యులు నూతనంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంజీ ప్రియదర్శిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్ కుమార్ పటేల్ నేతృత్వంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. అంతకుముందు కార్యవర్గ సభ్యులను, న్యాయవాదులను, బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కల్లెం ప్రవీణ్ రెడ్డిలతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మాట్లాడుతూ బార్ అసోసియేషన్, కోర్టు బెంచ్ మధ్య సత్సంబంధాలు కలిగి అందరూ స్నేహపూరిత వాతావరణంలో మెలగాలని ఆకాంక్షించారు. శక్తివంచన మేరకు న్యాయబద్ధంగా విధులు నిర్వర్తిస్తానని, న్యాయవాదులకు ఏవైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. I heard very good about your bar association as one of the prestigious bar in Telangana. I hope you'll extend your cooperation. And in case if you have any problem or inconvenience with your officers or staff members, please kindly inform me. Let us try to rectify it.
before going to the High Court and other things. Don't try to send any petitions. We never go to High Court. I know, sir. I know, sir. That is the reason I'm very, it's my pleasure actually to work with you. And I heard very good about you, sir. You are in our High Court. Thank you, Ajwa, sir, for giving me this opportunity. And we'll meet again in future also. Thank you, sir. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పట్టణం మొత్తం ధర్నాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ కార్మిక రంగాల ఉద్యోగులు సభ్యులు ఆయా కార్యాలయాల ఎదుట నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఉద్యోగ కార్మిక రంగాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు మేరకు ఆయా సంఘాల ఉద్యోగులు కార్మికులు 2 రోజుల సమ్మె బాటపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణకు కార్మిక సోదరులు నడుం బిగించారు. ఈ సందర్భంగా డిపో ఎదుట ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ జిల్లా నాయకులు డిపో దగ్గరకు చేరుకుని వీరికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి మల్లేష్లు మాట్లాడుతూ దేశంలో రవాణా రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. రవాణా రంగ కార్మికులు ఐక్యంగా గత 4.5 సంవత్సరాలుగా సమ్మె చేపడుతూ వివిధ రూపాలలో పోరాడినప్పటికీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పెడచెవిన పెడుతోందన్నారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను మరి ప్రైవేటీకరణ ఉండదు, మరి ప్రభుత్వ రంగ సంస్థలకు తీసుకొని ప్రభుత్వమే ఆర్టీసీని పూర్తిగా నడిపిస్తుంది, ఎలాంటి లాస్ ఉండదు. జీతాలు కూడా 51% పెంచుతాం, 52% పెంచుతాం. ఆంధ్ర మీద పోటీవాడి కూడా అనేక గప్పాలు కొట్టిన కేసీఆర్, ఇవాళ కేసీఆర్ సంబంధించిన టీఆర్ఎస్ కేవి సంఘం కూడా ఇవాళ ఆదిలాబాద్లో కనబడకుండా పారిపోయింది. కార్మికుల ఏతే మనోభావాలను కార్మికుల మనోభావాలు దెబ్బయ్యడానికి కూడా ఇలా టీఆర్ఎస్ కేవి పారిపోయింది ఆదిలాబాద్ డిపో నుండి. ఇలా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మరి ఉద్యమంలో పాల్గొంటున్నాయి. ఇవాళ రేపు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు పాల్గొని ఈ రోజుల్లో పాల్గొనే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మరి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సన్నద్ధం కావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. మరోవైపు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం జిల్లా నాయకులు లంక రాఘవులు నేతృత్వంలో కార్మిక సంఘాల సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే విద్యుత్ రంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయ ఆవరణలో 1104 విద్యుత్ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసన గలమెత్తారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులర్ చేయాలని, పవర్ సెక్టార్ను ప్రైవేటు సెక్టార్గా మార్చే కుట్రలను నిలిపివేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. దేశాన్ని లూటీ చేస్తూ విదేశాలకు పారిపోతున్న పెట్టుబడిదారులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక వర్గాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు అటు మండల కేంద్రాల్లోనూ జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తాంసీ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బుజ్జ ఆశన్న ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ వసంతకు అందజేశారు.
అటు భీంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ కు వినతి పత్రం అందించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ వీరికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు అన్నమూల కిరణ్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం కూడా కార్మిక వర్గానికి పెంచలేదు. పెట్టుబడిదారులకు అనుగుణంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని లూటీ చేసి పారిపోతున్నటువంటి పెట్టుబడిదారులకు అనుగుణంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గాన్ని అణగదొక్కుతూ ఉన్నారు. విపరీతంగా రేట్లు పెంచేసేసి రోజు రోజుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ కార్మికుల జీతాలు మాత్రం పెరగట్లేదు. అట్లనే పెట్రోల్, డీజిల్ లాంటి వాటి మీద జిఎస్టీని ప్రవేశపెడితే అవి తగ్గడానికి అవకాశం ఉంది, కానీ జిఎస్టీని పెట్రోల్ డీజిల్ మీద ప్రవేశపెట్టే ప్రయత్నం చేయట్లేదు. అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఆశా వర్కర్ కానీ, మ్యాంగనీసి కార్మికులు కానీ, కాంట్రాక్టు కార్మికులు కానీ వీళ్ళందరికీ కనీస వేతనాలు 18,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు మా ముందుకు రాబోతా ఉన్నారు, మమ్మల్ని ఓట్లు అడగబోతా ఉన్నారు. 18,000 రూపాయల జీతం కనుక చేయకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరోపక్క బేలమండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండి దత్తాత్రి వీరికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కనక గణపతి, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ, కనీస వేతనం 18,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కేంద్ర ప్రభుత్వం పిడచెవిన పెడుతోందన్నారు. చాలీ చాలని వేతనాలు ఇస్తూ కార్మికులను వెట్టి చాకరి చేయించుకుంటున్నారని ఆక్షేపించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ సమస్యలను పరిష్కరించని పాలకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత చట్టాలని 44 చట్టాలు పోరాట ఫలితంగా వచ్చినటువంటి 44 చట్టాలని ఈరోజు ఒక 4 కోట్లుగా విభజించేసి దాన్ని తగ్గించాలనేటువంటి ఆ పద్ధతితోటి ఉన్నది. కనీస వేతనం 18,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ అనేటువంటి చూస్తుంది. అందుకనే దేశవ్యాప్తంగా అనేటువంటి నినాదంతో కార్మిక యొక్క ఏదైతే 12 డిమాండ్లని అమలు చేసేటటువంటి విధంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈ పోరాటాన్ని కొనసాగుతున్నది. రేపు జరిగేటటువంటి సమ్మెలో కూడా మండల కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి చెప్తున్నాము. రెండవ అంశం ఏంటంటే, మన రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలనేటువంటిది, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటిది ఈ 12 డిమాండ్లు అనేటువంటివి ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలనేటువంటి ఒక రాజకీయ అంశాన్ని కూడా ఈ కార్మిక సమ్మెలో తీసుకోవడం జరిగింది. అందుకే దేశవ్యాప్తంగా ఈ సమ్మెని జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా రేపు ఆదిలాబాద్ జిల్లా పట్టణ కేంద్రానికి కూడా తరలి రావాలని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అటు జైనత్ మండల కేంద్రంలోనూ కార్మిక సంఘాల సమ్మె కొనసాగింది. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం, ఇతర పథకాల కార్మికులు ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికులను వెట్టి చాకరీ చేయించుకోవడం దుర్మార్గమన్నారు. పాలకుల మెడలు వంచి కార్మికుల కనీస హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వారికి మేము విజ్ఞప్తి చేయడం చేస్తా ఉన్నాము. గత 20-30 సంవత్సరాలుగా అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అసంఘటిత కార్మికులు, మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు, మరి అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, మరి అదేవిధంగా అమాలీ కార్మికులు, మరి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి కనీస వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము శ్రమ దోపిడీ చేయడం జరుగుతూ ఉంది.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈ రేపు కూడా ఈ రోజే కాకుండా రేపు కూడా కలెక్టర్ కార్యాలయం ముందు రేపు కూడా సమ్మె కొనసాగిస్తాము. ఆపైన ప్రభుత్వం మండి వైఖరి వహిస్తే మొత్తం ప్రభుత్వ మరి సంస్థలు కూడా దిగ్బంధం చేస్తామని మేము జాతీయ సంఘాల నాయకత్వంలో ఏఏటీసీ సిఏటీ నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించి దిగ్బంధం చేస్తామని మేము హెచ్చరించడం జరుగుతాము. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని, పార్లమెంటులో బిల్లు ఆమోదించే దిశగా చర్యలు తీసుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్ల నారాయణరెడ్డి, గోపిడి రామరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయం పట్ల అగ్రవర్ణాల్లోని పేద వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల పిల్లల కొరకు 10% రిజర్వేషన్ కల్పించుట రెడ్డి సంఘం తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత ఇది చట్టబద్ధత కల్పించవలసిందిగా 10% రిజర్వేషన్ పిల్లలందరికీ కూడా లబ్ధి కలిగే విధంగా రూపకల్పన చేయవలసిందిగా రెడ్డి సంఘ తరపు నుంచి ఆదిలాబాద్ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా హర్షం వ్యక్తపరుస్తూ ఇటువంటి త్వరలోనే అమలుకు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ చాలన్ విధానంతో కొరడా జరిపిస్తామని, ఇకపై వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ చాలన్ ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనని, ప్రాణానికి రక్షణనిచ్చే ఈ విషయంలో అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్లో మంగళవారం నలంద కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ చలాన్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి గాలి అశోక్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వాహనదారులు నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలను నిలపడం, నిర్ణీత వేగంతో నడపడం, లైసెన్స్ కలిగి ఉండడం, మైనర్లకు వాహనాలను ఇవ్వకపోవడం వంటి బాధ్యతలను విధిగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా సిగ్నల్స్ అతిక్రమించడం, ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపడం, కారు డ్రైవింగ్ చేసేవారు సీటు బెల్ట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం, వాహన ధృవపత్రాలు లేకపోవడం, ట్రిపుల్ రైడ్ వంటివి నేరమన్నారు. అయితే ఇదివరకటిలా కాకుండా ప్రస్తుతం నేరుగా ఫోటో తీసి లేదా సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వారి వివరాలను ఇంటర్నెట్లో పొందుపర్చి ఈ చలన్ ఫైన్ రూపంలో ఇంటికి వస్తుందన్నారు. కావున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చలన్ సిస్టమ్ లో ఏముంటదంటే, ఈ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాల వల్ల కూడా మేము ఫోటోస్ డౌన్లోడ్ చేసుకొని, మీరు త్రిబుల్ పోతున్నారు అనుకో, త్రిబుల్ పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోరు అటువంటివి ఉంటే, త్రిబుల్ పోతుంటే ఆ ఫోటో అది రిసీవ్ చేసుకొని తర్వాత మేమేం చేస్తాం, దాన్ని యాప్లో డౌన్లోడ్ చేసుకుంటామ్మా. దాంట్లో ఇట్లా వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని దీనికి నంబర్ చూసి, నంబర్ ప్లేట్ చూసి నంబర్ కొడితే దాంట్లో అతనికి ఇన్సూరెన్స్ లేదనుకో, ఇన్సూరెన్స్ అమౌంట్ పక్కపున్న సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ పక్కపున్న అమౌంట్ ఉంటుంది, ఆ సెక్షన్ కొడితే ఆ అమౌంట్ అక్కడ పడుతుంది. త్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల 1200 రూపాయలు, హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ పోతే 1200 రూపాయలు, అంటే 1000 రూపీస్ ప్లస్ 1200, ఎంత 2200. మళ్ళా సిగ్నల్ జంప్, సిగ్నల్ కాడ జంప్ అయినా అనుకో, అక్కడ దానికి 100 రూపాయలు సెక్షన్ ఉంటుంది సిగ్నల్ జంప్, అది కూడా అమౌంట్ పడుతుంది. దానివల్ల ఎందుకంటే మీకు మెసేజ్ వస్తుంది ఇమీడియట్ మీ ఫోన్కు. మెసేజ్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, ఐసిఐసిఐ బ్యాంకు మీ సేవ ఈ సేవలో డబ్బులు కట్టాలి. ఒకవేళ డబ్బులు కట్టకపోతే 3 సార్లు మీకు ఫైన్ పడ్డప్పుడు డబ్బులు చెల్లించని ఎడల ఆ వాహనమును మేము సీజ్ చేస్తాం. సీజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలియపడతాం 3 సార్లు మీకు ఫైన్ అయింది అని ఏర్పడుతుంది ఆల్రెడీ. అయితే 3 సార్లు వేసిన ఫైన్ అమౌంట్ మీరు కడితే మీకు అప్పుడు బండి రిలీజ్ చేస్తాం, అంతవరకు పోలీస్ స్టేషన్లో డిటైన్ చేస్తాం, అది సిస్టమ్ ఉంటుంది. మరోవైపు ఎన్సీసీ తెలంగాణ 32 బెటాలియన్ విద్యార్థులు జిల్లా కేంద్రంలో స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యతను వివరిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాడెట్లు సామాజిక బాధ్యతగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్లకార్డులను చేతబూని నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.
ఆపరేషన్ స్మైల్ 5 లో భాగంగా వివిధ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న బాలలను రెస్క్యూ టీంల ద్వారా గుర్తించి బాలలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు సిడబ్ల్యూసి చైర్మన్ అమృతరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ 5 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చర్యలు తప్పవని సిడబ్ల్యూసి చైర్మన్ అమృతరావు అన్నారు. బాలల సంరక్షణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆపరేషన్ స్మైల్ 5 స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించారు. కాగా ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, లేబర్ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి, వినోద్, సిడబ్ల్యూసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడబ్ల్యూసి చైర్మన్ అమృతరావు మాట్లాడుతూ ఈ ఆపరేషన్లో పోలీస్ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖలతో పాటు విద్యాశాఖల ఆధ్వర్యంలో రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి వారి ద్వారా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అనాథాశ్రమాలను తనిఖీ చేయడం, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, ఒప్పంద బాల కార్మికులను గుర్తించి వారందరినీ రెస్క్యూ చేసి బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. బాలల కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, బాలలను తాత్కాలికంగా వసతి గృహాల్లో చేర్పించడం, బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై బాలల న్యాయ చట్టం 2015, బాల కార్మికుల నిరోధక చట్టం 2012 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తప్పిపోయిన పిల్లలు, విధివంచిత బాలలు, బాల కార్మికులు తల్లిదండ్రుల నుంచి దూరమయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పించడం, వారు బాధపడుతున్న బాధలను తొలగించి వారి ముఖాల్లో నవ్వులు చూడడమే ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఉత్తరప్రదేశ్ గజియాలో కొంతమంది పిల్లలు తప్పిపోయిన తర్వాత అప్పుడు సత్యార్థి అనే సామాజిక కార్యకర్త, మన బచ్పన్ బచావ్ అనే ఎన్జిఓ డైరెక్టర్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు ఈ తప్పిపోయిన పిల్లలను తప్పకుండా తల్లిదండ్రులకు చేర్పించాలని. ఆ ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సక్సెస్ఫుల్ చేశారు. అదే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది అద్భుతమైన ప్రోగ్రాం. ఎక్కడ పిల్లలు బాల కార్మికులుగా కానీ, కార్ఖానాలలో కానీ, తర్వాత ఎక్కడన్నా ఇటుక బట్టలలో కానీ ఎక్కడ పని చేసినా పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళను రక్షణ, సంరక్షణ, పునరావాసం కల్పించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు చూపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 2వ రోజైన మంగళవారం గ్రామ పంచాయతీలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ తమ నామినేషన్లను సమర్పించారు. తాంసి, భీంపూర్, జైనత్ బేలా మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామపత్రాలను సమర్పించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ 2వ రోజు కొనసాగింది. పలు గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. బేల మండలంలోని దహేగం నుంచి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వరడే అంబుతాయి గూడలోని నామినేషన్ స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ సమర్పించారు. ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే మద్దతుదారులు పాల్గొన్నారు. అటు తాంసీ మండలంలోని తాంసీబీ, బండనాగపూర్, గిరిగాం, కప్పర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మంగళవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను అందజేశారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణ, సతీమణి, పనకంటి స్వప్న వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. పొన్నారి సర్పంచ్ అభ్యర్థిగా పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. పాలవది పంచాయతీ ఏకగ్రీవం కాగా సర్పంచ్గా ఎన్నుకోబడిన అభ్యర్థి శంకర్ మంగళవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. అటు భీంపూర్ మండలం కమ్మట్వాడ నుంచి టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు తాటిపల్లి రాజు, సతీమణి, తాటిపల్లి లావణ్య ధనోరలో తమ నామినేషన్ను సమర్పించగా ఆమెను కమ్మట్వాడ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఇదివరకే గ్రామస్తులు నిర్ణయించారు. భీంపూర్ మండలం రైతు సమన్వయ సమితి కన్వీనర్గా కొనసాగిన గుర్ల సాత్విక నరేందర్ కరంజీ సర్పంచ్ అభ్యర్థిగా తమ నామినేషన్ను దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే అటు జైరత్ మండలంలో మంగళవారం పలువురు సర్పంచ్ వార్డు సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మండల వ్యాప్తంగా సోమవారం 20 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా రెండవ రోజైన మంగళవారం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. కాగా బోరజ్లో రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అల్లం లింగన్న మంగళవారం తన మద్దతుదారులతో కలిసి వచ్చి ఇక్కడి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ను అందజేశారు. మావల మండలంలోని బట్టి సౌర్గం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని రాగం గంగమ్మ మంగళవారం మావల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్ను దాఖలు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంద్రవెల్లి ఎంఈఓ నారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని ధనోరా బిలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం టీయుటిఎఫ్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల బయోమెట్రిక్ హాజరును సక్రమంగా నిర్వర్తించాలని ఇంద్రవెల్లి మండల విద్యాధికారి యు నారాయణ సూచించారు. ఇంద్రవెల్లి మండలం ధనూరా బిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీయుటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీయుటిఎఫ్ సంయుక్త కార్యదర్శి అంజనాదేవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింగరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యా ప్రమాణాల పెంపుదలకు పాటుపడాలని, అలాగే వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ నారాయణ సూచించారు. కాగా ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిపే పోరాటాల్లో టీయుటిఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటోందని సంఘం సంయుక్త కార్యదర్శి అంజనాదేవి అన్నారు. బేలా మండలం సోన్కాస్ పంచాయతీలో ఉన్న తమ గ్రామాన్ని గణేష్పూర్లో విలీనం చేశారని, వెంటనే ఈ నిర్ణయాన్ని అధికారులు వెనక్కు తీసుకుని తిరిగి సోన్కాస్లో కలపాలని కడికి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందించామని, స్పందించని పక్షంలో సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మాకు ఫస్ట్ జీపీ సోన్కాస్ ఉండే, తర్వాత ఇప్పుడు ఏం చేసిన అంటే మా గ్రామ పంచాయతీ ఇప్పుడు గణేష్పూర్ పోయింది. గణేష్పూర్ పోయింది, అది రెవెన్యూల్ కాదు, ఫారెస్ట్ అది ఊరు, మాది రెవెన్యూల్ ఊరు. మాకు గ్రామ పంచాయతీ మాకు కావాలా, కడికి కావాలా, అయితే మేము కౌటింగ్ చేస్తాం. లేకుంటే మాకు ఏదైనా ఇవ్వకుంటే మాకు సోన్కాస్లో అవి ఇవ్వాలా మా గ్రామ పంచాయతీ. పైలే సోన్కాస్ జీపీ థీ, సోన్కాస్ జీపీ మే 3-4 गांव हैं, उससे में से 50-50 इलेक्शन होने के बाद क्या करें बोले तो अलग कर दिए ये. अब खड़की गांव क्या है बोले तो रेवन्यू विलेज है, गणेशपुर पीपी लैंड है. वो हमारा कहना क्या है कि पीपी लैंड में गवर्नमेंट ऑफिस कहीं को डालने का, रेवन्यू विलेज है वहाँ डालने का बोल के हम सोच रहे. लेकिन अगर हमारे बात सच नहीं हुआ तो भी हमारा कहना क्या है बोले तो, अगर नहीं छुआ तो अभी सोनकास में रहते लेकिन गणेशपुर में नहीं जाते हम, हमारा इलेक्शन बायकट है. इस एक खड़की गांव क्या है बोले तो 80-90 साल से पहले है, अभी नजदीक का नहीं, चलो कल परसों का गांव है करके नहीं होता ये. इसलिए हम यहां आदिलाबाद में आके सब ऑफिसरों को एप्लीकेशन दे दिए और आपके पास आके मीडिया में भी दे रहे, धन्यवाद. మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్ను ఆదిలాబాద్ జిల్లా టీయుడబ్ల్యూజే నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ చంటి క్రాంతికుమార్ ఆందోళ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా టీయుడబ్ల్యూజే ఆదిలాబాద్ జిల్లా యూనియన్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యంగా హెల్త్ కార్డులు, నివాస స్థలాలు, పక్కా గృహాలు అంశాలపై అసెంబ్లీలో తమ వాణి వినిపించాలని ఈ సందర్భంగా ఆదిలాబాద్ టీయుడబ్ల్యూజే సంఘం నాయకులు కోరగా, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా క్రాంతి హామీ ఇచ్చారు. క్రాంతిని కలిసిన వారిలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కార్మికులు నిరసన నినాదాలతో హోరెత్తిన జాతీయ సార్వత్రిక సమ్మె, కనీస వేతనాల అమలు, క్రమబద్ధీకరణ డిమాండ్లపై గలమెత్తిన సంఘాలు, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలి,
న్యాయవాదులు ఉద్యోగులకు జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సూచన జడ్జి ప్రియదర్శిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ ఎస్పీ రెండవ రోజు కొనసాగిన పంచాయతీల నామినేషన్ల పర్వం మద్దతుదారులతో తరలివచ్చి నామపత్రాలు అందించిన అభ్యర్థులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే